ఫ్రెండ్స్, ఎలా మీరు బాగున్నాను అనుకుంటా. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అమర్చుకుంటుంటా మనకు బాం. డైరెక్టర్ ఉన్నాడు కదా, మెదవులు అందరికి వచ్చి చెప్తూ ఉంటాడు. జియోన్ ఉంది కదా, వచ్చేసింది, ఇంకా తను తనే ఆటించేస్తుందని అంటూ ఉంటాడు. ఇంకా డైరెక్టర్ ఉన్నాడు కదా, ఇరణి దగ్గరికి వెళ్ళి స్క్రిప్ట్ తీసి ఉంటాడు. ఏంటి స్క్రిప్ట్ నువ్వు రాస్తావని అంటూ ఉంటాడు. ఏంటో అంటుంది, ఖాళీగా ఉన్నప్పుడు నేను రాస్తానని అంటుంటుంది డైరెక్టర్ అంటూ ఉంటాడు. నేను మెయిన్ రోడ్లలో పెట్టుకోలేను కానీ సైడ్ రోడ్లకు పెట్టుకోగలను, ఆయన కూడా జియోన్ వచ్చేసింది కదా అని అంటూ ఉంటాడు. ఇరణ్ కూడా సరే అని ఉంటుంది. ఎరువులు పియన్నారు కదా, ఇరో దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటాడు. కార్ ఉంది కదా, రెడీగా ఉంది, మీరు ఒకసారి ట్రై చేస్తారు సార్ అని అంటూ ఉంటాడు. ఎరో అంటుంటాడు, ఈ కార్ ఉంది కదా, మీ మేడం దగ్గర పంపించని అంటూ ఉంటాడు. పియే అంటూ ఉంటాడు. మేడం గురించి అంటే ఒక గుర్తు వచ్చింది సార్, మేడంని మెయిన్ రోడ్లో తీసేసి సైడ్ రోడ్లో పెట్టుకున్నానంట, మేడంకి మనం ఏమైనా హెల్ప్ చేస్తామని అంటూ ఉంటాడు. ఎరో అంటుంటాడు, ఈ కార్ ఉంది కదా, ఫస్ట్ మీ మేడం దగ్గర తీసుకుని వెళ్ళని అంటూ ఉంటాడు. కార్ ఉంది కదా, సెట్ దగ్గరకు వచ్చి ఉంటుంది, మిగతా వాళ్ళందరూ కదా, ఈ కారు ఎక్కువ ప్రైస్ ఇప్పుడే లాంచ్ అయింది, ఆయన కూడా ఈ కారు ఎవరిది అనుకుంటున్నాడు అనుకుంటా, ఒకరు జియాంది అనుకుంటా అని అంటూ ఉంటాడు. అప్పుడే డ్రైవర్ అన్నారు కదా, ఇరుని దగ్గరకు వచ్చి కారు అయిపోయింటాడు, మేడం రండి అని అంటూ ఉంటాడు. ఇరుడు అంటుంది, తప్పు పర్సన్ అనుకుంటా, నేను కాదని అంటుంది. డ్రైవర్ అంటుంటాడు, లేదు మేడం, మిమ్మల్ని సార్ తీసుకుని వెళ్ళమన్నాడని అంటాడు. ఇరుడింది కదా, కారు ఎక్కుతూ ఉంటుంది, మిగతా వాళ్ళందరూ కదా మాట్లాడుతూ ఉంటాడు. ఇరుడింది కదా, ఇప్పుడే యాటింగ్ వచ్చింది, ఆయన కూడా ఇంత ఎక్కువైన ప్రైస్ కారు ఎలా కొనిందని అంటూ ఉంటాడు. జియాన్ ఉంది కదా, తన బిఏకి చెప్తూ ఉంటుంది. ఈరోడు ఉంది కదా, తన ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి, తన వెనక ఎవరు ఉన్నారో మొత్తం కావాలని అంటూ ఉంటుంది. ఇరణ్ ఎందుకు కదా, ఇరో దగ్గరికి వచ్చి చెప్తూ ఉండేది, ఆ కారు ఎందుకు నాకు ఇచ్చావు, ఆయన కూడా మిగతా వాళ్ళందరూ నన్ను అలా చూస్తున్నా నచ్చట్లేదని అంటూ ఉండేది. ఇరో అంటూ ఉంటాడు, ఆయన కూడా నువ్వు ఒక యాక్టర్వి, అందరూ ఉన్నారు కదా నీ వైపు అలాని చూస్తారు, ఇంకేమిటి అని అంటూ ఉంటాడు. ఆయన కూడా నీకు ఈ కారు ఎందుకు ఇచ్చానంటే ఓన్లీ అప్పుగా ఇచ్చాను, నైట్ లేట్ అవుతున్నావు కదా, అందుకనే బాబుకి ఏమీ డిస్టర్బ్ ఉండకూడదని ఇచ్చానని అంటూ ఉంటాడు. ఇరుని అనుకుంటూ ఉంటుంది, నేను ఏదో ఇరో నాకు ప్రేమతో ఇచ్చాలని అనుకున్నాను, నేను తప్పుగా అర్థం చేసుకున్నానని అనుకుంటూ ఉంటుంది. ఇరో అన్నారు కదా, ఆలోచన చేస్తూ ఉంటాడు. ఈరోనింది కదా, మిగతా అమ్మాయి లాగా ఈరోని చాలా డిఫరెంట్, ఎన్ని సంవత్సరాల నుంచి బాబుని ఒక్కటే పెంచింది అని అనుకుంటూ ఉంటాడు. బాబు ఉన్నారు కదా, వచ్చే మీరు మా అమ్మ గురించే కదా ఆలోచన చేస్తున్నా డాడీ అని అంటున్నాడు. ఈరో అంటున్నాడు, కాదని అంటూ ఉంటాడు. బాబు అంటుంటాడు, నాకు తెలుసు డాడీ, మీరు మా అమ్మ గురించి ఆలోచన చేస్తున్నాడు, ఎందుకంటే గంట సేపు నుంచి ఆ పేజీ వైపే ఉన్నాడు, ఇంకా వేరే పేజీ వైపు చూడలేదని అంటూ ఉంటాడు. ఈరో అంటున్నాడు, అదేమీ లేదు, నేను వాడి గురించి ఆలోచన చేస్తున్నానని అంటూ ఉంటాడు. బాబు అంటున్నాడు, డాడీ నాకు తెలుసు, స్కూల్లోనే చాలా ఫేమస్, నేను ఆయన కూడా అమ్మాయిని ఎలా లైన్లో పెట్టాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు. అమ్మాయికి గిఫ్ట్ ఇవ్వడం కాదు, ఆయన కూడా వాళ్ళతో ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు, నాకు అంకుల్ చెప్పాడని అంటూ ఉంటాడు. ఈరో అంటుంటాడు, ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని అంటూ ఉంటాడు. ఇంకా బాబు అంటున్నాడు, నాకు అంకుల్ చెప్పారని అంటూ ఉంటాడు. అన్నాడు కదా, ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోనికి గాడ్ ఫాదర్లు ఉండేవారు, ఇప్పుడు అంకుల్ కూడా వచ్చేసారా. ఇంకా ఈరో అన్నాడు కదా, బాబుకి చెప్తుంటాడు, నీకు చెప్తాను ఒకటి విను, ఒకటి నేను మీ మమ్మీని ఏమి ఫాలో చేయను, ఇంకా మీ మమ్మీని ఇంప్రెస్ చేయడానికి కారు ఇవ్వలేదు, ఇంకా మూడోది మీ అమ్మ గురించి నాకు బాగా తెలుసు, నీకు నేను బొమ్మలు ఇచ్చాను కదా అవన్నీ లాగేసుకోకుండా ఉండాలంటే నువ్వు సైలెంట్ గా ఉండని అంటూ ఉంటాడు. బాబు ఉన్నాడు కదా, ఆలోచిస్తూ ఉంటాడు. మా డాడీ కదా చాలా రూడ్, ఆయన కూడా నా టెక్నిక్ ఉంది కదా, ఇంకోసారి మ్యాచ్ అనుకుంటా అని అంటూ ఉంటాడు. ఇంక ఇరణి దగ్గర పియా ఉంది కదా, చెప్తూ ఉంటుంది. ఫైవ్ ఉన్నాడు కదా, ఇక్కడికి వచ్చాడు, చాలా అందంగా ఉంటాడు, అతనికి చూడడానికి ఇక్కడికి నేను జాయిన్ అయ్యానని అంటూ ఉంటుంది. ఇరణి అనుకుంటూ ఉంటుంది, అతని గురించి అసలు తెలియదు, పూర్తిగా తెలిసాక మనసు అంతా ఇరిగిపోతుందని అనుకుంటూ ఉంటుంది. ఇరణి దగ్గరికి డైరెక్ట్ ఉన్నాడు కదా, వచ్చి చెప్తూ ఉంటాడు, ఇతను ఫైవ్, ఇంక మీ ఇద్దరు తెలుసుకోరని అంటూ ఉంటాడు. ఇరణి ఉంది కదా, హాయి చెప్తూ ఉంటుంది. ఫైవ్ ఉన్నాడు కదా, ఇరణి క్లోజ్ గా వచ్చి చెప్తూ ఉంటాడు, నువ్వు అందంగా అన్నావు, నువ్వు అంటే నాకు ఇష్టమని అంటూ ఉంటాడు. ఇరణి అంటే నువ్వేమన్నావని అంటూ ఉంటుంది. ఫైవ్ అంటున్నాడు, లేదు నా రోల్ గురించి మాట్లాడుతున్నానని అంటూ ఉంటాడు. అప్పుడు జియాన్ ఉంది కదా, ఫైవ్ కి గిఫ్ట్ ఇస్తూ ఉంటుంది. జియాన్ ఉంది కదా, ఫైవ్ కి గిఫ్ట్ ఇస్తూ ఉంటుంది. ఫైవ్ ఉన్నాడు కదా, జియాన్ మీద కూడా లైన్ వేస్తూ ఉంటాడు. ఇంకా జియాన్ అంటూ ఉంటుంది, నువ్వు ఇలా క్లోజ్ గా వచ్చావనుకో, ఎవరైనా రిపోర్ట్స్ ఫోటో తీసారనుకో నీకే ప్రాబ్లం అవుతుంది అని అంటూ ఉంటుంది. ఫైవ్ అంటుంటాడు, నేను అందంగా ఉంటాను, చాలా మంది ఫైవ్ అంటుంటాడు, నేను అందంగా ఉంటాను, ఇంకా సూపర్ యాటింగ్ చేస్తాను, ఆయన కూడా మిగతా వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు కదా, నేను ఏం అర్థం చేసుకున్నా కూడా వాళ్ళు నా గురించి అర్థం చేసుకుంటానని అంటూ ఉంటాడు. ఇంకా జియాన్ ఇరణ పియ్య ఉంది కదా, ఇంకా జియాన్ ఇలాంటి వాడు అని అనుకుంటూ ఉండేది. ఇరణి అంటే అతని నుంచి దూరంగా ఉండని అంటుంటుంది. బాబు ఉన్నాడు కదా, వాళ్ళ డాడీకి ఫైవ్ ఫోటో చూపిస్తూ ఉంటాడు. ఇతను మెయిన్ హీరో అంట డాడీ అని అంటూ ఉంటాడు. ఇంకా ఇతను అమ్మాయిలతోటి ఫ్లైటింగ్ చేస్తాడని అంటూ ఉంటాడు. ఇంకా మమ్మీ ఉంది కదా, ఇంకా యాక్టింగ్ చేస్తుంది కదా ఆ స్టోరీలోని, ఇంకా మమ్మీ ఉంది కదా, ఇటు వెనకాల వెళ్ళాలి, ఇంకా లవ్ చేస్తుంది సైడ్ కానీ అంటూ ఉంటాడు. హీరో అంటుంటే నీకు విషయం ఎలా తెలుసని అంటూ ఉంటాడు. బాబు అంటుంటాడు, నేను మమ్మీ స్టోరీ ఉంది కదా, మొత్తం స్క్రిప్ట్ అంతా చదివేశానని అంటూ ఉంటాడు. ఆయన కూడా ఇతను గురించి మమ్మీతో ఈ విషయం మాట్లాడాలని అంటుంటాడు. హీరో అంటుంటాడు, పద మనం ఇద్దరం వెళ్తామని అంటూ ఉంటాడు.
బాబు హీరో ఉన్నాడు కదా, హీరోని దగ్గరకు వచ్చేసి అంటాడు. అప్పుడే హీరోని ఎందుకు తెలియకుండా హీరో డ్రెస్ మీద ఫోటోలు పంపేసి ఉంటుంది. ఇంకా హీరోని ఎందుకు సారీ అని క్లీన్ చేస్తూ ఉంటుంది. బాబు ఉన్నాడు కదా, అక్కడి నుంచి వెళ్ళిపోయి అంటాడు. హీరోని ఎందుకు హీరో ప్లాంట్ క్లీన్ చేస్తున్నప్పుడు ఇంకా ఆపేసి ఉంటుంది, నువ్వే క్లీన్ చేసుకొని అంటుంటుంది. హీరో అంటూ ఉంటాడు, ఇదంతా మిస్టేక్ నువ్వు చేస్తావు అని అంటుంటాడు. నువ్వే క్లీన్ చేయని అంటూ ఉంటాడు. హీరోని ఉంటుంది, నేను సారీ చెప్పాను కదా అని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, నాకు నీ సారీ వద్దని ఇంకా తనని కిస్ చేస్తూ ఉంటాడు. ఫైవ్ అంటుంటాడు, ఈ రోజు మనం ఇద్దరం డిటైన్కి వెళ్దామని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది, లేదు నాకు ఇంకో అపాయింట్మెంట్ ఉందని అంటూ ఉంటుంది. ఫైవ్ అంటుంటాడు, ఏంటి నీ బాబు గురించి అని, బాబుని కూడా తీసుకుని రాని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని అంటుంది, అదేం కాదని అంటూ ఉంటుంది. ఫైవ్ అంటుంటాడు, నువ్వు నాకు తెలియకుండా వేరే ఎవరినైనా లవ్ చేస్తున్నావా ఏంటని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని ఎందుకు హీరో గురించి ఆలోచిస్తానే ఆ కేస్ గురించి. ఫైవ్ హండ్రెడ్ ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాడు. మర్చిపోకు, నేను నీ ఫస్ట్ లవర్ని, ఆయన కూడా వేరే వాళ్ళ గురించి ఆలోచించానుకో అస్సలు ఉరకనని అంటూ ఉంటాడు. హీరోని ఉంటుంది, ఆపి ఇంకా ఎవరైనా మీడియా వాళ్ళు ఉన్నారు కదా, వింటే ప్రాబ్లం అవుతుందని అంటూ ఉంటుంది. అప్పుడు జియాన్ ఉంది కదా, అక్కడికి వచ్చి డైరెక్ట్ ఉన్నారు కదా, మనని లంచ్ పిలుస్తున్నాడని అంటూ ఉంటుంది. ఇంకా హీరోని ఉంటుంది, మీరు వెళ్ళండి నేను రాలేనని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. నెక్స్ట్ రోజు హీరో ఉన్నారు కదా షూటింగ్కి వచ్చి ఉంటాడు. హీరోని ఉంది కదా షూటింగ్ చేస్తున్నా చూస్తూ ఉంటాడు. హీరోని ఇంకా బయట నుంచి దూకడమే ఇంకా షూటింగ్ చేస్తుంటుంది. అప్పుడే తను కింద పడిపోయినంతో దెబ్బ కూడా తెలియ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా నీకు బాగానే ఉంది కదా అని అంటూ ఉంటాడు. తనని ఎత్తుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఫైవ్ ఉన్నాడు కదా, నేను తీసుకుని వెళ్తాను తన ఫ్రెండ్ అని అంటుంటాడు. హీరో అంటాడు, జరుగుతావు జరగవని అంటూ ఉంటాడు. ఇంక పిఏ ఉన్నాడు కదా, తనని పట్టుకుని ఆపేసి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, హీరోని హాస్పిటల్ తీసుకుని ఉంటాడు. పిఏ అంటూ ఉంటాడు, ఇది ఓన్లీ యాక్సిడెంట్ కాదు, ఎవరో ఇది కావాలని చేశారని అంటున్నాడు. హీరో అంటాడు, ఎవరు చేశారని అంటూ ఉంటాడు. ఇంక పిఏ అంటుంటాడు, జియాన్ చేసిన సారని అంటున్నాడు. హీరో అంటుంటాడు, జియాన్ ఉంది కదా ఈ సిటీలో కనిపోకుండా చూడని అంటుంటాడు. ఫైవ్ ఉన్నాడు కదా, హీరోని దగ్గరకు వచ్చి నీకు ఎలా ఉందని అంటూ ఉంటాడు. హీరోని ఉంది, బాగుందని అంటూ ఉంటాడు. ఇంకా ఫైవ్ అంటుంటాడు, అసలు హీరోకి నీకు ఎప్పుడు మీ ఇద్దరు కలుసుకున్నానని అంటుంటాడు. నేను అంటుండే ఫైవ్ తోటి, ఇంకా నా కొడుకు వాళ్ళ ఫాదర్ అని అంటుంటాడు. ఇంకా ఫైవ్ ఉన్నాడు కదా, ఈ విషయం ఏంటంటే షాక్ అయిపోయాడు, నువ్వు చెప్పావు కదా నీ హస్బెండ్ ఉన్నాడు కదా లేడని అని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది, తెలీదు నేను ఆ పర్సన్ తోటి ఎప్పుడు నైట్ స్పెండ్ చేశానో, అది నేను వచ్చి ఫాదర్ అని చెప్పానని అంటున్నాడు. బాబు ఉన్నాడు కదా, ఎప్పుడు తండ్రి కావాలని అన్నాడు. ఇప్పుడు తండ్రి ఉన్నాడు కదా, ముందుకు వచ్చా నేను ఏం చేయలేదని అంటూ ఫైవ్ అంటుంటాడు, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇంక నీ బాబు ఉన్నాడు కదా కస్టడీ నీకు తెచ్చేలాగా చూస్తానని అంటూ ఉంటాడు. హీరోని ఒక బిజినెస్ మ్యాన్, ఆయన కూడా బిజినెస్ గురించి ఆలోచిస్తారు, ఇంకేమీ ఆలోచించారని అంటుంటాడు. హీరోని అంటుంది, నువ్వు ఎంతైనా ట్రై చేయి, హీరో నుంచి నువ్వు పోటీ పడలేవు అని అంటుంటాడు. ఇంక ఫైవ్ అంటుంటాడు, నీ బాబుకి ఫ్యామిలీ కావాలి కదా, నేను చూసుకున్నానని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది, అవేమీ వద్దు, నేను మొత్తం చూసుకోగలను నా నమ్మని అంటూ ఉంటాడు. ఇంక ఫైవ్ అంటుంటాడు, సరే అయితే ఆయన కూడా ఒకవేళ హీరో ఉన్నాడు కదా మ్యారేజ్ చేసుకున్నాను అనుకో తర్వాత ఇంకోళ్ళని, అప్పుడు నువ్వు నీ బాబు గురించి ఆలోచిస్తావు, ఒకసారి ఆలోచించని అంటూ ఉంటాడు. షూటింగ్ దగ్గర బాబు ఉన్నాడు కదా, హీరోనికి కాల్ చేస్తుంటాడు. హీరోని కూడా బాబుతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఫైవ్ ఉన్నాడు కదా, హీరోని దగ్గర నుంచి ఫోన్ తీసేసుకోండి. ఇంకా చెప్తూ ఉంటాడు, మీ మమ్మీ మేము ఇద్దరం ఉన్నాం కదా, రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నామని అంటూ ఉంటాడు. హీరోను కదా విషయం ఏంటంటే షాక్ అయిపోయాడు. హీరోని అంటుంది, నువ్వు తప్పుగా అందరు చేసుకోకని బాబుకి చెప్తూ ఉంటుంది. బాబు ఉన్నాడు కదా, వాళ్ళ డాడీ చెప్తుంటాడు, డాడీ మీరు ఏదో ఒకటి చేయాలి. ఫైవ్ అంకుల్ ఉన్నారు కదా, మమ్మీని తీసేసుకుంటాడు. ఇంకా మేము వేరే కంట్రీలో ఉన్నా కూడా ఇలానే చేసేవాడు, ఫ్లడ్డింగ్ చేసేవాళ్ళని అంటుంటాడు. ఇంకా బాబు ఉన్నారు కదా, నిజం చెప్పేశానని అనుకుంటున్నాడు. హీరో అంటుంటాడు, అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పని అంటుంటాడు. బాబు అంటుంటాడు, మేము వేరే కంట్రీలో ఉన్నప్పుడు ఫైవ్ అంకుల్ ఉన్నారు కదా, మమ్మీని బాగా చూసుకున్నాడు. ఇంకా మమ్మీతోటి ఫ్లడ్డింగ్ చేసే ఎక్కువగా లవ్ చేసేవాడు, కానీ ఆయన కొన్ని రోజుల తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడని అంటున్నాడు. ఆ విషయం తెలియదు డాడీ అని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు, మీ మమ్మీ ఉందే కదా, ఇంకా ఫైవ్ అంకుల్ని లవ్ చేస్తుందని అంటూ ఉంటాడు. ఇంకా బాబు అంటుంటాడు, లేదు డాడీ మమ్మీ ఉంది కదా, ఓన్లీ ఫ్రెండ్ లాగానే చూసిందని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, హీరోని సీట్ దగ్గరకు వచ్చేసి ఉంటాడు. హీరోని ఇంకా పడుకొని ఉంటుంది. అప్పుడే ఎవరో అనుకొని హీరోని ఇంకా హీరోని కొట్టి ఉంటుంది. హీరో అంటుంటే, నువ్వేం చేస్తున్నా అని అంటూ ఉంటాడు. హీరోని ఉంటుంది, నేను ఎవరో అనుకుని ఉంటే వెళ్ళకసాడని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, నువ్వు ముందు ఒక్కసారి చెప్పావు కానీ వేరే విధంగా అని అంటూ ఉంటుంది. ఇంకా తనని కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోని అంటుంది, నీ ఫోన్ రింగ్ అవుతుందని అంటూ ఉంటుంది. హీరో వాళ్ళు పియ్యన్నాడు కదా, హీరోకి చెప్తూ ఉంటాడు, తను ఒక ఆఫీస్కి రండి సార్, చాలా ఇంపార్టెంట్ విషయం అని అంటూ ఉంటాడు. హీరో అన్నాడు కదా, ఆఫీస్కి వెళ్ళాక ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు హీరోని గురించి. ఇంకా పియ్యే అంటున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు సార్ అని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు, అమ్మాయిలకి అసలు ఏమి ఇష్టమో నాకు చెప్పని అంటూ ఉంటాడు. పియ్యే అంటాడు, అమ్మాయిలకి ఫ్లవర్స్ అంటే ఇష్టము, ఎక్కువగా మేకప్ సంబంధించి చాలా ఇష్టమని అంటున్నాడు. హీరో అంటున్నాడు, అయితే సెట్లోని ఇవన్నీ పెట్టేసి అని అంటూ ఉంటాడు.
ఎరడందుకు షెడ్ దగ్గరకు వచ్చినప్పుడు మొత్తం అక్కడ ఫ్లవర్స్ ఉంటాయి. ఇంకేది ఎవరు చేశారని అనుకుంటూ ఉంటుంది. అండ్ మిగతా అమ్మాయిలు అంటూ ఉంటాడు, ఏ ఫ్లవర్స్ ఉన్నాయి కదా నేను కొనాలని కొనలేరని అంటూ ఉంటాడు. అప్పుడు డైరెక్ట్ కదా జయానికి చెప్తూ ఉంటాడు, నీకు ఫ్యాన్స్ ఉన్నాడని నాకు తెలుసు కానీ ఇలా కాదు, ఆయన కూడా మాకు ప్రాబ్లం అవుతుంది, ఇవన్నీ తీసానని అంటూ ఉంటాడు. అప్పుడు ఒక పర్సన్ కదా జయాన్ దగ్గర సైన్ అడగడానికి వచ్చి ఉంటాడు. జయాన్ అంటుంది ఇవన్నీ తీసానని అంటూ ఉంటాడు. ఇంకా పర్సన్ ఉంటాడు, లేదు మేడం మేము తీయలేము, ఆయన కూడా ఇవన్నీ ఈ రెండు కోసమని అంటూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, డ్రామా ఉంది కదా, అయిపోయింది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.